హాయ్ ఫ్రెండ్స్, టుడే నోటిఫికేషన్ మీరు చూసినట్లయితే ముఖ్యంగా ఎస్బీఐకి సంబంధించిన కాల్ లెటర్స్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆన్లైన్ ప్రిలిమరీ ఎగ్జామ్ కాల్ లెటర్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ప్రిలిమరీ ఎగ్జామ్కి సంబంధించిన కాల్ లెటర్ డేట్ అనేది వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క డేట్ కల్లా మనం కానీ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మనకు అది వచ్చే అవకాశం ఉంటుందని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ యొక్క కాల్ లెటర్ డౌన్లోడింగ్ అనేది 17/8/2021 నుంచి 29/8/2021 వరకు మనకు అవకాశం అనేది వారు కల్పించడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ వారు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి వారు మెన్షన్ చేయడం జరిగింది. కాల్ లెటర్ డౌన్లోడ్ అంటే మనకి అవైలబుల్గా ఉండే తేదీ చూసినట్టయితే 17/8/2021. ఈ యొక్క తేదీన దీనికి సంబంధించిన కాల్ లెటర్ సంబంధించిన కాల్ లెటర్స్ అనేది పెట్టడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా క్లోజర్ ఆఫ్ ఏ కాల్ లెటర్స్ డౌన్లోడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చివరిది చూసినట్టయితే 29/8/2021 అంటే ఆగస్ట్ మంత్ చివరి కల్లా డెఫినెట్గా మనం దీనికి సంబంధించిన కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం డౌన్లోడ్ చేసుకోలేకపోతే మాత్రం తప్పనిసరిగా చేసుకోవాలని వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే 29 అయిన తర్వాత ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు వచ్చే అవకాశం ఉండదని వారు చాలా క్లియర్గా ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న విషయం అనేది చూసినట్టయితే అదేవిధంగా మీరు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే లాగిన్ అని చెప్పి అడగడం జరిగింది. ఈ యొక్క లాగిన్లోని మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఎంచుకున్నారు, ఎగ్జామ్ రాయడానికి మీరు ఏ లాంగ్వేజ్ అయితే ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ యొక్క లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రోల్ నెంబర్ ఏదుంటే అది ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత వారు ఇక్కడ లెటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షాడోలో ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది, అందులో నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం 6 డిజిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్మాల్ జెడ్ 2FJF అని చెప్పి ఇలాగా ఈ విధంగా మీ యొక్క మొబైల్లో కూడా రావడం జరుగుతుంది, లేదా మీ యొక్క సిస్టంలో కూడా రావడం జరుగుతుంది. ఆ యొక్క లెటర్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే, లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ యొక్క ప్రిలిమరీ ఎగ్జామ్ సంబంధించిన కాల్ లెటర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది నేను యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా దీనికి సంబంధించిన కాల్ లెటర్ అనేది మీరు చాలా సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మాత్రం మీరు మాకు కామెంట్ చేయొచ్చు, డెఫినెట్గా దానికి సంబంధించిన మేము రిప్లై అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.